శ్రీరామదూత శ్రీ గురు నమ ఈ వంతెన పరీక్షను గురించి మాట్లాడుతున్నాం కదా మనం కృష్ణుడు నేనుంటేనే నా ఎదురుగా రావాల మీ ఇద్దరిది ఇద్దరిది నేను చూడాల మీ సవాలు అని అన్నాడు కదా అప్పుడు ఆ వంతెన స్వామి యొక్క అడుగులకి హనుమంతుడి యొక్క అడుగులకి ఏది కదలేదని చెప్పుకున్నాం కదా పైగా ఎర్రబడ్డాయి నీళ్ళంతానో ఎవరికి అర్థం కాలేదు కదా అనుకున్నాం అర్థం కాలేదు అర్జునుడికి హనుమంతుడు మాత్రం శ్రీకృష్ణుడి పాదాల మీద వాలి ప్రభు నేను పూర్తిగా ఓడిపోయాను నా ప్రతిజ్ఞ ప్రకారం నేను ఈ విజయుడి జెండా మీద కాపలాదారుడిగా నిలబడిపోతాను ఇక నీ లేని ఉపసంహరించుకో అన్నాడు అర్జునుడికి ఈ చివర మాట ఏమిటో అర్థం కాలేదు శ్రీకృష్ణుడు మాత్రం కొంచెం నీరసంగా కనిపించాడని చెప్పుకున్నాం అర్జునుడు చనువుగా వెళ్ళి ఆయన వెన్ను మీద చేయి వేసి ఏంటి బావా అలా ఉన్నావు అర్జునుడు కృష్ణుడిని అంటున్నాడు ఏమిటి బావా ఎందుకు బావా నీకు ఆయాసమైంది అని చూడగా శ్రీకృష్ణుడి వస్త్రంలోంచి నెత్తురు ఊరి అరచేతికి అంటుకోంది వీపంతా నలిగిపోయి రక్తం కారుతూ ఉండటాన్ని చూసి ఇదేమిటి బాబా అంటూ బావురమన్నాడు అర్జునుడు శ్రీకృష్ణుడేమీ మాట్లాడలేదు ఆంజనేయుడే అర్జునుడి వెన్ను తట్టి ఓదార్చి ఇలా అన్నాడు విజయా నీ విజయం కోసం స్వామి చేసినటువంటి శ్రమకు ఫలితం ఇది నాతో పంతం పెట్టుకున్న నిన్ను గెలిపించేందుకు మన ప్రభువు కూర్మరూపం ధరించి నీ శరసేతువు కింద ఊతంగా నిలబడేడ్డాడు వంద మందర పర్వతాలకు కూడా మించిపోయినటువంటి నా బరువుకు ఎన్ని పర్వతాలు బరువు నా బరువుని తట్టుకున్నాడు స్వామి కూర్మావతారంతో నీ బాణాలు అడుగునున్నటువంటి కూర్మపు డిప్పులో గుచ్చుకుపోయాయి అవన్నీ కూడా ఆ బాణాలన్నీ గుచ్చుకుపోయాయి దానికి ఫలితమే ఇదిగో ఈ సముద్రంలో నెత్తుటి మడుగు నేను నా నేను నేననుకోవటం నువ్వు అనుకున్నావు కాదు నాకు పాదంలో రక్తం కా రాలేదు ఇది మాయ నీకు చూపించడానికి స్వామి వీపు మీద రక్తం చూడు నీ బాణాలు గుచ్చుకున్నాయి నా బరువు తట్టుకోలేక స్వామికి ఇదిగో ఈ స్వామి వీపున ఈ బాణాల పుళ్ళు చివరికి ఇద్దరం కలిసి స్వామికి చేసినటువంటి సేవ ఇది మనిద్దరం కూడా ప్రతిజ్ఞలు చేసుకోవటం స్వామి కరుణ వల్ల నువ్వు గెలిచావు నీతో పాటు నేను కూడా పాపినే నిలిచాను నేను నీతో పాటు అన్యాయంగా నేను స్వామిని కదిలించాను ఏడిపించాను స్వామికి పుండు పడే చేశాను నేను ఎంత పని అయిపోయింది ఇలా అంటూ హనుమంతుడు బటపట కన్నీళ్లు కారుస్తూ విజయోత్సాహంలో ఉన్నటువంటి అర్జునుడు నిలువురా నీరు కారిపోయాడు ఇంతసేపు ఏదో వెర్రవీగాడు ఇప్పుడు తెలిసింది ఇది కుర్మావతార రూపంలో స్వామి నిలబడి కింద అడ్డంగా లేకపోతే కంటిత మళ్ళీ బాణాలు ఎక్కడో ఏమైపోయేవి పొడి పుడిగా నా బెండు బాణాలు పోయేవి అన్యాయంగా ఆయన నాకు విజయం కావాలని మళ్ళీ నా ప్రతిజ్ఞ నేను నా ప్రతిజ్ఞతోనే అగ్నిప్రవేశం చేస్తాను ఎక్కడ ఓడిపోతే అని నన్ను రక్షించటానికి తాను చేసినటువంటిది అటు భక్తుడు తాను ఓడిపోయినా పర్వాలేదు ఇటు గెలిపించడానికి చేసినటువంటిది మొదట్లో నన్ను గెలిపించాడు తర్వాత నిన్ను గెలిపించాడు ఇవి రెండుకు ఆయనే కారణం శ్రీకృష్ణుడు వేణువుతో వీపు సవరించుకుంటూ మెల్లగాయలు అన్నాడు అర్జున నువ్వు గెలిచింది నా కరుణ వల్ల కాదు ఈ ఆంజనేయస్వామి కరుణ వల్ల పూర్వం త్రేతాయుగంలో నీ పేరు విజయుడు నువ్వు హనుమద్భక్తుడివి నన్నే గెలుస్తావని ఆ స్వామి నీకు వరం ఇచ్చాడు కానీ నువ్వు నన్ను నిందించడాన్ని తట్టుకోలేక ఈయన తన వరం చెడిపోయినా సరే తన స్వామి కీర్తి నిలబడాలని చెప్పేసి నీ మీద పంతం పడ్డాడు నా భక్తుడికిచ్చిన వరం చెడిపోతే నేను సహించలేను అందుకే నీకోసం కాదు ఆ ఆంజనేయుడి కోసం నేను నిన్ను గెలిపించాను అని అన్నాడు ఓం నమో హనుమతే నమ నమో హనుమతే నమ